హాయ్ అండి, వెల్కమ్ టు జోయా కిచెన్. ఈరోజు మనం మ్యాక్రోనీ ఖీర్ ప్రిపేర్ చేసుకుందామండి. మ్యాక్రోనీ ఖీర్ అయిందా అనుకుంటున్నారు? అవునండి, మ్యాక్రోనీతో ఉన్న ఖీర్. అందరూ సేమ్ అయితే చేస్తారు. కావలసిన పదార్థాలు మ్యాక్రోనీ 1 కప్ అండి, అలానే యాలకులు 2, కిస్మిస్ 2 స్పూన్స్, అలానే బెల్లం 1/2 కిలో, నెయ్యి 100 ml, పచ్చెనపప్పు 1/2 కప్పు, జీడిపప్పు 1/2 కప్పు, బొంబాయి రవ్వ 2 స్పూన్స్, సగ్గుబియ్యం 1/2 కప్పు, పాలు 1/2 లీటర్. ముందుగా పాలు కాగబెట్టుకొని చల్లార్చుకోవాలండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి. ముందుగా ఒక కడాయి పెట్టి అందులో ఈ చెంబుతో 1.5 వరకు వాటర్ పోసుకున్నాను. అదే మీరు మ్యాక్రోనీ దేంతో అయితే తీసుకున్నారో దాంతో 6 కప్స్ వరకు వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ బాగా బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేయాలండి. ఈలోపు మనం పచ్చెనపప్పుని 1-3 టైమ్స్ బాగా నీట్గా కడిగి పక్కన పెట్టేసుకుందాం. ఈ మ్యాక్రోనీ ఖీర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు వాటర్ బాయిల్ అయినాయేమో చూద్దామండి. వాటర్ బాగా బాయిల్ అయిందండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు ఘీ యాడ్ చేసుకోవాలి. ఘీ ఎందుకు యాడ్ చేస్తున్నానంటే ఈ ఒకదానికి ఒకటి ఏవి అంటుకోకుండా బాగా ఉడుకుతాయని వేస్తున్నానండి మ్యాక్రోనీ అది. ఇప్పుడు ఇందులో నీట్గా కడిగి శుభ్రం చేసుకున్న పచ్చెనపప్పు వేసుకోవాలి, అలానే మ్యాక్రోనీ కూడా ఇందులో వేసుకోవాలి. మీరు కావాల్సి ఉంటే పాస్తా కూడా వేసుకోవచ్చు, దాంతో కూడా చేయొచ్చండి, అది కూడా చాలా బాగుంటుంది. ఇది బాగా కలుపుకొని 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయింది తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ మ్యాక్రోనీ ఇంకా పచ్చెనపప్పు కొంచెం బాయిల్ అయిందండి. ఇప్పుడు ఇందులో సగ్గుబియ్యం కూడా వేసుకొని కలుపుకోవాలి. కావాల్సి ఉంటే పచ్చెనపప్పు సగ్గుబియ్యం అనేది ముందుగా కూడా నానబెట్టుకొని పెట్టుకోవచ్చు. అయితే ఈ 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని సగ్గుబియ్యం పచ్చెనపప్పు అనేది బాగా ఉడికించుకోవాలండి. ఈలోపు బెల్లం పగలగొట్టుకుందాం. ఈ వాటర్ అనేది 6 కప్స్ నుంచి 4 కప్స్ అయ్యే వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో 2 స్పూన్స్ వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఇది ఉండకట్టకుండా కలుపుకోవాలి. కావాలంటే బొంబాయి రవ్వ వేయించుకొని కూడా వేసుకోవచ్చు అండి, నేను అలానే డైరెక్ట్గా వేస్తున్నాను. ఈ 4 కప్స్ కాస్త 3 కప్స్ అయ్యే వరకు ఇవన్నీ ఉడికించుకోవాలి. అంతేకాదు మ్యాక్రోనీ కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో 1/2 కిలో వరకు బెల్లం తురుము వేసుకోవాలండి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఈ బెల్లం కూడా వేసిన తర్వాత బాగా 10 నిమిషాల వరకు కలుపుతూ అడుగంటకుండా కలుపుకోవాలండి. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు ఇందులో కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి, ఇది మంచి సువాసన వచ్చిద్దండి. ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చుకున్న పాలు వేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలండి. పాలు అయితే పూర్తిగా చల్లారిపోవాలి, వేడి మీద వేస్తే పాలు విరిగిపోయే అవకాశం ఉంటుంది. వీటన్నిటిని ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకొక గిన్నె పెట్టి అందులో 4-5 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఈ పాయసంలో బెల్లం వేసాం కాబట్టి ఎంత చక్కగా పిల్లలు కూడా తినిపించవచ్చండి. నెయ్యి అయితే బాగా హీట్ ఎక్కింది. ఇప్పుడు ఇందులో జీడిపప్పు ముక్కలు వేసుకొని 2 మినిట్స్ వరకు వేయించుకోవాలి. ఇది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోనే కిస్మిస్ కూడా వేసుకొని మరొక 2 మినిట్స్ వరకు వేయించుకోవాలి. జీడిపప్పు కిస్మిస్ అనేది బాగా ఎరుపు రంగు వచ్చేసిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాయసంలో ఇవి వేడి మీదే వేసేసుకోవాలి. అయితే పాయసం చాలా అంటే చాలా బాగుంటుంది, వేడి మీద బాగుంటుంది, చల్లని తర్వాత కూడా బాగుంటుందండి. అండి మ్యాక్రోనీ పాయసం రెడీ అయిపోయింది.